ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ చేద్దాం. సో ఇథిలిన్ బ్రేక్స్ ద సీడ్ అండ్ బడ్ డార్మెన్సీ ని బ్రేక్ చేస్తుంది. సో ఇనిషియేటింగ్ ద జర్మినేషన్ ఇన్ పీనట్ సీడ్స్ అండ్ స్ప్రౌటింగ్ ఆఫ్ పొటాటో ట్యూబర్స్. ఇథిలిన్ ప్రమోట్స్ ద ర్యాపిడ్ ఇంటర్నోడ్ అండ్ పెటియోల్ ఎలాంగేషన్ ఇన్ డీప్ వాటర్ రైస్ ప్లాంట్స్. ఇట్ హెల్ప్స్ ద లీవ్స్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద షూట్ టు రిమైన్ అబోవ్ ద వాటర్. అండ్ ఇథిలిన్ ఇంకా రూట్ గ్రోత్ ని, రూట్ హెయిర్ ఫార్మేషన్ ని ప్రమోట్ చేస్తుంది. మనం ఇందాకే చూసాం ఇథిలిన్ రెండుగాను వాడుకోవచ్చు, అబ్సెషన్ గాను వాడుకోవచ్చు, ఇంకొకటి గ్రోత్ ప్రమోటర్ గాను వాడుకోవచ్చు. రెండిట్లో ఎలాగైనా వాడుకోవచ్చు, ఎయిదర్ పడుతుంది. సో దస్ హెల్పింగ్ ద ప్లాంట్ టు ఇంక్రీస్ దేర్ అబ్సార్ప్షన్ సర్ఫేస్. ఇథిలిన్ ఈజ్ యూస్డ్ టు ఇనిషియేట్ ద ఫ్లవరింగ్ అండ్ బై సింక్రనైజింగ్ ద ఫ్రూట్ సెట్ ఇన్ పైనాపిల్స్. ఫ్లవరింగ్ ని త్వరగా ప్రమోట్ చేస్తే పైనాపిల్స్ లో ఆ ఫ్లవర్ ఫ్రూట్ అయిపోతుంది. సో మనకి త్వరగా ఫ్రూట్స్ అనేది ఫామ్ అయిపోతాయి. ఇట్ ఆల్సో ఇండ్యూసెస్ ద ఫ్లవరింగ్ ఇన్ మ్యాంగో. సో మామిడి చెట్లలో పూతను కూడా త్వరగా ఇండ్యూస్ చేసేస్తుంది. సిన్స్ ఇథిలిన్ రెగ్యులేట్ సో మెనీ ఫిజియలాజికల్ ప్రాసెసెస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్, ఎక్కువగా వాడే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ లో ఇథిలిన్ ఒకటి. ఇన్ అగ్రికల్చర్ ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ కాంపౌండ్ యాజ్ ద సోర్స్ ఆఫ్ ఇథిలిన్ ఈస్ ఇథిఫాన్. So ithifon is an aqueous solution, is readily absorbable and transported within the plant. So ithilin ni ee form lo istharu anamata and released as ithilin slowly. So ithifon hastens the fruit ripening in tomatoes and apples and accelerates the abscission in flowers and fruits. So thinning of cotton, inka cherry, walnut, it promotes the female flowers in cucumbers and thereby increasing the yield. And next, abscisic acid. As mentioned earlier, abscisic acid was discovered for its role in regulation of abscission and dormancy. But like the other plant growth regulators, it also has the other wide range effects on plant growth and development. It acts as a general plant growth inhibitor. Plant growth ni tagiche inhibitor gane ekkuga vaadtaru. And the inhibitor of the plant metabolism. మెటబాలిజం ని కూడా తగ్గిస్తుంది కాబట్టి ఇది డార్మెన్సీకి ఎక్కువగా హెల్ప్ అవుతుంది. అబ్సైసిక్ యాసిడ్ ఇన్హిబిట్స్ ద సీడ్ జర్మినేషన్. సో అబ్సైసిక్ యాసిడ్ స్టిమ్యులేట్స్ ద క్లోజర్ ఆఫ్ స్టొమాటో ఇన్ ద ఎపిడర్మిస్ అండ్ ఇంక్రీసెస్ ద టాలరెన్స్ ఆఫ్ ద ప్లాంట్స్ టు వేరియస్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. సో దేర్ ఫోర్ దిస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్ట్రెస్ హార్మోన్. సో అబ్సైసిక్ యాసిడ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సీడ్ డెవలప్మెంట్, మెచ్యురేషన్ అండ్ డార్మెన్సీ. By inducing the dormancy, abscisic acid helps the stand to withstand the desiccation. So, and also other factors unfavorable for growth. So, edanna sare ante seed viable ga ane condition lo aina sare viable ga undela help chestundi. In most situations, abscisic acid is the antagonistic of growth. So, manaki gibberellic acid ki ee abscisic acid vachi opposite anamata. గిబ్బర్లిక్ యాసిడ్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, అబ్సైసిక్ యాసిడ్ గ్రోత్ ని సప్రెస్ చేస్తుంది. సో వి మే సంప్రైజ్ దట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ గ్రోత్, డిఫరెన్సియేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంట్స్, వన్ ఆర్ ద అదర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ హ్యావ్ ద సేమ్ రోల్. సో కొన్నిసార్లు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క రోల్ ఉంటుంది, సమ్ రోల్ టు ప్లే. సచ్ రోల్స్ కుడ్ బి కాంప్లిమెంటరీ ఆర్ యాంటగోనిస్టిక్. కొన్ని వచ్చి కాంప్లిమెంటరీగా ఉండొచ్చు. ఇప్పుడు ఆక్సిజన్స్, గిబ్బర్లిక్ యాసిడ్స్ వచ్చి కాంప్లిమెంటరీ అనమాట. సో దీన్ని అది దాన్ని ఇది కాంప్లిమెంట్ చేసుకుంటూ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు అబ్సైసిక్ యాసిడ్ అనేది యాంటగోనిస్టిక్. సో అది చేసే పనిని ఆపోజిట్ పని ఇది చేస్తుంది. సో దీస్ కుడ్ బి ఇండివిడ్యువలైజ్డ్ లేదా సినర్జెటిక్, అంటే ఫ్రెండ్లీగా వెళ్ళొచ్చు లేకపోతే ఒక్కటిగానే వెళ్ళొచ్చు. సో సిమిలర్లీ దేర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ ప్లాంట్ వేర్ మోర్ దాన్ వన్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇంటరాక్ట్ టు అఫెక్ట్ దట్ ఈవెంట్. So dormancy in seed buds, abscission, senescence, apical dominance, etc. ఇలా చాలా ఈవెంట్స్ కి మోర్ దాన్ ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కావాల్సి వస్తుంది. సో రిమెంబర్ దట్ రోల్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఈజ్ ఆఫ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఇంట్రెన్సిక్ కంట్రోల్ అలాంగ్ విత్ ద జీనోమిక్ కంట్రోల్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ ఫ్యాక్టర్స్. దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. అన్నీ కలిస్తేనే ఒక ప్లాంట్ కి ప్రాపర్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ దొరుకుతుంది. Many of the extrinsic factors such as temperature, light, control the plant and growth development via plant growth regulators. So in such events could be ventralization, flowering, dormancy, seed germination, plant movements, etc. So we shall discuss briefly the role of light and temperature, both of them as extrinsic factors,
ఆన్ ఇనిషియేషన్ ఆఫ్ ఫ్లవరింగ్. సో ఈ చాప్టర్ లో లైట్ కి టెంపరేచర్ కి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ఉండే రోల్ ఏంటో చెప్తారనమాట. సో ఫస్ట్ వచ్చి ఫోటో పీరియాడిజం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. ఓకే, ఫస్ట్ వన్. ఇట్ హాస్ బీన్ అబ్జర్వ్ దట్ సమ్ ప్లాంట్స్ రిక్వైర్ పీరియాడిక్ ఎక్స్పోజర్ టు లైట్. సో కొంతకాలం వాడికి లైట్ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఫ్లవరింగ్ ఇండ్యూస్ చేయాలన్నా. ఇట్ ఆల్సో సీన్ దట్ సచ్ ప్లాంట్స్ ఆర్ ఏబుల్ టు మెజర్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పోజర్ టు లైట్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ ప్లాంట్స్ రిక్వైర్ ద ఎక్స్పోజర్ టు లైట్ ఫర్ ఎ పీరియడ్ ఎక్సీడింగ్ యాజ్ వెల్ అస్ క్రిటికల్ డ్యూరేషన్. మామూలుగా ఉండే క్రిటికల్ డ్యూరేషన్ కంటే కూడా ఎక్కువ లైట్ ఎక్స్పోజర్ కావాలి. వైల్ ద అదర్స్ మస్ట్ బి ఎక్స్పోజర్ టు లైట్ ఫర్ ఎ పీరియడ్ లెస్ దాన్ దిస్. కొన్నిటికి తక్కువ పీరియడ్ సరిపోతుంది లైట్ ఎక్స్పోజర్, కొన్నిటికి అలా కాదు, ఎక్కువ పీరియడ్ కావాలి. సో డ్యూరేషన్ బిఫోర్ ద ఫ్లవరింగ్ ఈస్ ఇనిషియేటెడ్ ఇన్ దమ్. ఫ్లవరింగ్ ఇనిషియేట్ చేసే ముందు కొన్ని ప్లాంట్స్కి ఏమో ఎక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ ఎక్స్పోజర్ కావాలి, కొన్ని ప్లాంట్స్కి తక్కువ అమౌంట్ ఆఫ్ లైట్ ఎక్స్పోజర్ సరిపోతుంది, తక్కువ పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజర్ సరిపోతుంది. ద ఫార్మర్ గ్రూప్ ఎక్కువ లైట్ ఎక్స్పోజర్ కావాల్సి వచ్చిన ప్లాంట్స్ని లాంగ్ డే ప్లాంట్స్ అంటాం. తక్కువ సేపు లైట్ ఎక్స్పోజర్ కావాల్సిన ప్లాంట్స్ని షార్ట్ డే ప్లాంట్స్ అంటాం. క్రిటికల్ డ్యూరేషన్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దేర్ ఆర్ మెనీ ప్లాంట్స్, హవెవర్ దేర్ ఆర్ నో సచ్ కోరిలేషన్ బిట్వీన్ ఎక్స్పోజర్ ఆఫ్ లైట్ డ్యూరేషన్ అండ్ ఇండ్యూసింగ్ ఆఫ్ ఫ్లవర్ రెస్పాన్స్. కొన్నిటికైతే ఆ కోరిలేషనే ఉండదు, అంటే ఎక్కువసేపు పెట్టాలి అలా ఏ ఉండదు. ఎక్కడ పెట్టినా కానీ వాటి యొక్క ఫ్లవరింగ్ కరెక్ట్గానే వచ్చేస్తుంది, వాటినే డే న్యూట్రల్ ప్లాంట్స్ అంటారు. సో ఇవి వచ్చి లాంగ్ డే ప్లాంట్స్ అన్నమాట. సో ఎక్కువసేపు మనం ఎండలో పెడితే ఫ్లవరింగ్ అనేది త్వరగా వస్తుంది, బాగా వస్తుంది. సో ఇది వచ్చి షార్ట్ డే ప్లాంట్స్. సో తక్కువ పీరియడ్ ఆఫ్ లైట్లోనే మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది వచ్చి న్యూట్రల్. మనకి లైట్తో ఏం సంబంధం లేదు, పెట్టినా పెట్టకపోయినా లేకపోతే ఎక్కువసేపు పెట్టినా తక్కువసేపు పెట్టినా ఫ్లవరింగ్ అనేది మాత్రం వచ్చేస్తుంది. సో నెక్స్ట్, నోన్ దట్ నాట్ ఓన్లీ ద డ్యూరేషన్ ఆఫ్ లైట్ పీరియడ్ బట్ ఆల్సో డ్యూరేషన్ ఆఫ్ డార్క్ పీరియడ్ ఈజ్ ఆల్సో ఆఫ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. సో లైట్ పీరియడే కాకుండా డార్క్ పీరియడ్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. హెన్స్ ఇట్ ఈస్ సెట్ టు బి దట్ ఫ్లవరింగ్స్ ఇన్ సర్టెన్ ప్లాంట్స్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ డే అండ్ డార్క్ ఎక్స్పోజర్స్ బట్ ఆల్సో రిలేటివ్ డ్యూరేషన్ని బట్టి. ద రెస్పాన్స్ ఆఫ్ ప్లాంట్స్ టు ద పీరియడ్ ఆఫ్ డే అండ్ నైట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫోటో పీరియాడిజం. అంటే డేకి నైట్కి రెస్పాండ్ అయ్యే ప్లాంట్స్ని ఫోటో పీరియాడిజం అంటారు. ఇట్ ఈస్ ఆల్సో ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ వైల్ షూట్ అపీక్స్ మోడిఫై దెమ్సెల్స్ ఇన్ టు ఫ్లవరింగ్ అపీక్స్ ప్రయర్ టు ద ఫ్లవరింగ్. సో బై దెమ్సెల్స్ కెనాట్ పర్సీవ్ ద ఫోటో పీరియడ్స్. సో ద సైట్ ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ లైట్ డార్క్ డ్యూరేషన్ ఆర్ ద లీవ్స్. సో మామూలుగా మనకి వీటి బడ్డింగ్ తోటి సంబంధం లేదనమాట, ఎక్కువ ఎక్స్పోజర్కి లైట్కి డార్క్కి ఎక్స్పోజ్ అయ్యేది లీవ్సే. సో ఇట్ హ్యాస్ బీన్ హైపోథసైజ్ దట్ దెర్ ఈస్ అన్ హార్మోనల్ సబ్స్టెన్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్లవరింగ్. ఫ్లవర్కి రెస్పాన్స్ అయ్యే ఒక హార్మోనల్ సబ్స్టెన్స్ ఉంది. సో దట్ హార్మోనల్ సబ్స్టెన్సెస్ మైగ్రేట్స్ ఫ్రమ్ లీవ్స్ టు ద షూట్ అపిక్స్ ఫర్ ఇండ్యూసింగ్ ద ఫ్లవరింగ్ ఓన్లీ వెన్ ద ఫ్లవర్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు నెసెసరీ ఇండక్టివ్ ఫోటో పీరియడ్. అంటే ఆ లైట్ పీరియడ్కి ప్రాపర్గా ఆ లీవ్స్ ఎక్స్పోజ్ అయితేనే అక్కడ నుంచి ఆ పర్టికులర్ హార్మోను లీవ్స్ నుంచి ఎపికల్ షూట్ దాకా వెళ్ళి అక్కడ ఫ్లవరింగ్ని ఇండ్యూస్ చేస్తుంది. సో అది హైపోథసైజ్ అనమాట, ఊహే. అది ఎక్స్పెరిమెంటల్ ఎక్కడ ప్రూఫ్ లేదు, హైపోథసైజ్ అంటే అలా ఊహించి చెప్పగలుగుతున్నారు. సో నెక్స్ట్, వెనరలైజేషన్. సో వెనరలైజేషన్ అంటే ఏంటంటే దెర్ ఆర్ ప్లాంట్స్ ఫర్ విచ్ ఫ్లవరింగ్ ఈజ్ ఎయిదర్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్లీ డిపెండ్ ఆన్ ద ఎక్స్పోజర్ టు లో టెంపరేచర్. ఎప్పుడు ఆకులనైతే మనం ఎక్కువ ఎండలో పెట్టచ్చు కానీ ఫ్లవర్స్ని కాదు, ఫ్లవర్స్ ఈజీగా చచ్చిపోతాయి. సో కాబట్టి ఫ్లవర్ యొక్క క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ సో వాటి తక్కువ టెంపరేచర్లో ఎక్స్పోజర్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫెనోమెనాన్నే వర్నలైజేషన్ అంటారు. సో వర్నలైజేషన్ ఈస్ ప్రివెంట్స్ ద ప్రీషియస్ రీప్రొడక్టివ్ డెవలప్మెంట్ లేట్ ఇన్ ద గ్రోయింగ్ సీజన్. సో మనకి రీప్రొడక్టివ్ ఆర్గానే ఫ్లవర్. సో ఇట్ ఎనేబుల్స్ ద ప్లాంట్ టు హ్యావ్ సఫిషియంట్ టైమ్ టు రీచ్ ద మెచ్యూరిటీ. సో ప్లాంట్ ఫ్లవరింగ్కి వచ్చింది అంటే అర్థం అది మెచ్యూర్ అయింది అని. వర్నలైజేషన్ రెఫర్స్ స్పెషల్లీ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఫ్లవరింగ్ బై ఏ పీరియడ్ ఆఫ్ లో టెంపరేచర్. లో టెంపరేచర్లోనే ఫ్లవరింగ్ని ప్రమోట్ చేస్తుంది.
some important food plants such as wheat, barley, rye, and has two kinds of varieties, winter and spring varieties. So the spring varieties are normally planted in spring season and come to flower and produce the grain before the end of the growing season. So manaki spring date lopale mottam jarigipothadi. Winter varieties untai. However, if the plant planted in spring would normally fail to flower, adi flowering raadanamata, and produce a mature grain within the span of flowering season. Hence, they are planted in autumn. They germinate and over a winter comes chinna chinna seedlings vachi resume the growth in spring and harvested usually in the midsummer. So a particular temperature, low temperatures degare flowering anedi start avutadi. Another example of vernalization vachi biennial plants. So biennial plants ante ento cheppandi. Biennial plants. Biennial plants ante rendu seasons lone develop avuthi. Aa rendu seasons lone vaati complete life cycle ni complete chestundi. Kabatte vaatini biennial plants antam. First season lo growth start avuthadi. So aa rendu seasons madhyaloki vachesariki flowering start ayi, second season lo fruit ayi, aa tarvata old ayipoyi second season end lo chachipothi. Avi biennials anamata. So biennials are usually monocarpic plants. Monocarpic plants ante okka plant ki okke fruit e untundi that normally flower and die in the second season. So flower ayi second season lo chachipothadi, such as sugar beet, cabbage, carrots, and some are common biennials anamata. So ivanni okka kaapu kochaka malli ayipothayi, malli kottaga kaapu esukovali. Subjecting the growth of the biennial plants to the cold treatment. So veetikannitiki manaki takkuva amount of temperature kavalsi vastundi and subsequent photo period flowering response ante takku photo period light ki ekku expose aitene flowering vastundi. So aa flowering vachin tarvata aa fruits grow ayye daaka matram koncha takku temperature anedi maintain cheyali, flower develop ayyaka takku temperature maintain cheyali. So overall concept entante photo periodism ki vernalization ki, photo period ante flowering raavali ante ekku amount of time plant ni sunlight ki exposure cheyali. Flowering vachaka avi takku temperature lo expose cheyali, appude manaku aa flower fruit avagalutundi. So ade rendittiki difference anamata. So idi entire topic. Indulo mostly entante plant ela grow avutadi, growth ki development ki difference enti, plant growth ki plant lo growth ante em jaragabothundi, డెవలప్మెంట్ అంటే ఏం జరగద్ది, దాని తర్వాత ప్లాంట్ గ్రోత్ని ప్రమోట్ చేసే కెమికల్ సబ్స్టెన్స్ ఏవి, ప్లాంట్ గ్రోత్ని సప్రెస్ చేసే కెమికల్ సబ్స్టెన్సెస్ ఏవి. టోటల్గా 5 ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ గురించి చెప్తారు, వాటి యొక్క ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ అనమాట. సో అవి వేసినప్పుడు ప్లాంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని. అలానే దాని తర్వాత ఫోటో పీరియాడిసము, వర్నలైజేషన్, ఇవి కూడా గ్రోత్ని కంట్రోల్ చేసే ఫ్యాక్టర్సే. సో మామూలుగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఫ్లవరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఫ్లవర్ అయితేనే అక్కడి నుంచి ఫ్రూట్ వస్తుంది, ఆ ఫ్రూట్లో ఉండే సీడ్స్ మళ్ళీ కింద పడినప్పుడు మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో అలా ఇట్స్ కంటిన్యూస్ సైకిల్ కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అనేవి ప్లాంట్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్కి రెస్పాన్సిబుల్ అవుతాయి, కాబట్టి అవి ఎంటైర్గా ఈ చాప్టర్లో తెలుసుకున్నాం. సో అంతే ప్లాంట్ ఫిజియాలజీ అయిపోయింది. ఇది యూజువల్గా ఇది బాగా క్లియర్గా ఎప్పుడు ఒక టాపిక్ అర్థమవుద్ది అంటే, ఇప్పుడు మీకు ఒక 60-70% లేదా 50-60% టాపిక్ అర్థం చెప్పినప్పుడు మనకి ఎప్పుడైతే క్వశ్చన్ దీని మీద ప్రాక్టీసింగ్ చేస్తామో అప్పుడు ఎంటైర్ టోటల్ 100% ఆఫ్ ద టాపిక్ మీద గ్రిప్ వస్తుంది. సో రేపు పని చేద్దామా? ఓకే మ్యామ్. ఎంటైర్ ప్లాంట్ ఫిజియాలజీ మీద క్వశ్చన్స్ చేద్దామా? ఏం కార్తిక్? నాకు లెసన్స్ చెప్పండి మ్యామ్. ఇదిగో ఇవి కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్ కదా. మ్యామ్ రేపు ఈ చాప్టర్ మీద చూద్దాం మ్యామ్. క్వశ్చన్ ఈ చాప్టర్ మీద చూద్దాం. ఓకే రైట్. ఓకే కార్తిక్, నేను ఇంత మాట్లాడతాను. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే జ్యోతి,
రేపు ఈ చాప్టర్ మీద క్వశ్చన్స్ చేద్దాం. ఓకే మ్యామ్. ఓకే బై చిత్ర. బై కార్తిక్. బై మ్యామ్. బై మ్యామ్.